రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం రేపింది. పిఎస్లో విధులు నిర్వహిస్తున్న 20 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో వారంతా హోం ఐసోలేషన్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్లోకి ఎవరిని అనుమతించడం లేదు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రత్యేక టెంట్ వేసి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. గ్రేటర్లో కరోనా పరిస్థితుల్ని మా ప్రతినిధి ప్రవీణ్ వివరిస్తారు. ప్రవీణ్, రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న చూసుకున్నట్లయితే గాంధీ హాస్పిటల్ దాదాపుగా 120 మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. అందులో పీజీలు, హౌస్ సర్జన్లు, అలాగే 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కూడా పూర్తిగా 59 మందికి పైగా ఈ కరోనా బారిన పడ్డట్టుగా మనకి వైద్యులు చెప్తూ ఉన్నారు. దాదాపుగా అందులో 10 మంది పైగా పీజీలు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ విషయం మీద మాట్లాడేందుకు ఉమాశంకర్ గారు ఉన్నారు మనతో మాట్లాడేందుకు. సార్, శంకర్ గారు చెప్పండి సార్, వాళ్ళందరి ఆరోగ్య స్థితి ఎలా ఉంది? ఇప్పుడు నిన్నటికి వాటికి 2 కేసులు పెరగడానికి ఏంటంటే ఆఫ్టర్నూన్ వచ్చిన కేసెస్ కూడా అడ్మిట్ చేసేసుకున్నాము. అదేవిధంగా పేషెంట్స్ అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. దాదాపు మెజారిటీ ఆఫ్ ది పేషెంట్ కూడా సిమ్టమ్స్ లేవు. కాకుంటే ఏంటంటే పేషెంట్స్ మా దగ్గర క్లోజ్డ్ వార్డులో ఉన్న పేషెంట్స్ కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అందరినీ స్క్రీన్అవుట్ చేసాము. స్క్రీన్అవుట్ చేసినప్పుడు నిన్న ఆల్మోస్ట్ ఒక 155 పేషెంట్స్ స్క్రీన్అవుట్ చేస్తే మాకు 57 పేషెంట్స్ వచ్చారు. ఒక పేషెంట్ ఏంటంటే అడ్మిషన్కి వచ్చినప్పుడు కూడా పేషెంట్ ఆల్రెడీ సిమ్టమ్స్ ఉన్నాయి, సైకాట్రిక్ సిమ్టమ్స్ ఉన్నాయి, దాంతోపాటు కోవిడ్ లక్షణాలు ఉంటాయి, స్క్రీన్అవుట్ చేస్తే పాజిటివ్ వచ్చినా కూడా పేషెంట్ క్లోజ్డ్ వార్డుకి షిఫ్ట్ చేసేసి ఫ్యామిలీ మెంబర్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా ఫిమేల్ క్లోజ్డ్ వార్డులో కూడా ఒక పేషెంట్ సిమ్టమ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆమె కూడా పాజిటివ్ వచ్చింది నిన్న ఈవినింగ్. అందరికీ టెంపరేచర్ కూడా వితిన్ నార్మల్ కంట్రోల్లో ఉన్నది. ఎవరికి కూడా దాదాపు మ్యాక్సిమం పేషెంట్స్లలో ఒక 4 5 పేషెంట్లు మాత్రమే 100కు దగ్గరికి టచ్ అయింది, కానీ మిగతా దగ్గర 99 100 లోపలే ఉంది పేషెంట్స్. స్క్రీన్అవుట్ చేసిన తర్వాత ఓకే మా హైయర్ అప్స్ తోటి మాట్లాడిన తర్వాత వాళ్ళకి అవసరం ఉంటే జీఎంసీకి పంపించేస్తాం. 283 పేషెంట్స్ వరకు ఉన్నారు. అందరిని కూడా మనం ఇంకా మిగతా వాళ్ళని నిన్న 155 చేసాము, ఇవాళ మిగతా వాళ్ళని కూడా స్క్రీన్అవుట్ చేస్తున్నాము. సపోజ్ పేషెంట్ నెంబర్ పెరిగినా కూడా వాళ్ళని ఐసోలేషన్ వార్డులలో ఏ వార్డులో ఉన్న పేషెంట్స్ అక్కడే ఐసోలేట్ చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అదేవిధంగా మా డిఎంఈ గారితో కానీ ఇక్కడ చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండ్ గారితో మాట్లాడాము. ఏంటంటే ఇక్కడ ఉన్న పేషెంట్స్కి ఏది అవసరం ఉన్నా కూడా చెస్ట్ హాస్పిటల్ నుంచి వెళ్ళి డాక్టర్ గారు వచ్చేస్తారు, రోజు స్క్రీన్అవుట్ చేస్తుంటాడు. చేసేసిన తర్వాత పల్మనలైజ్డ్ ఏం అడ్వైజ్ చేస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇంపార్టెంట్గా ఇమ్మీడియట్గా ఏదైనా అవసరం ఉంటే ఆక్సిజన్ అట్లాంటివి కూడా మేము ఫెసిలిటీస్ క్రియేట్ చేసి పెట్టుకున్నాము. అదేవిధంగా ఎవరికైనా ఇంకా నెక్స్ట్ ఏదైనా కోమార్బిడ్తో ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడానికి కూడా అంబులెన్స్ కూడా రెడీగా ఉన్నాం. మాకు ఒక 30+ పోస్ట్ గ్రాడ్స్ ఉన్నారు, దానిలో ఒక 10 మెంబర్స్ మాత్రం వచ్చింది, ఇంకా 20 మెంబర్స్ ఉన్నారు. అదే డాక్టర్స్లో మాత్రం ఒక డాక్టర్ మాత్రమే ఇప్పటివరకు సోకింది, మిగతా డాక్టర్స్ అందరూ స్పేర్లో ఉన్నారు. ఒకే దాదాపు అసిస్టెంట్ ప్రొఫెసర్లో 50 మెంబర్స్ వరకు ఉన్నారు, ప్రొఫెసర్లో ఒక 6 మెంబర్స్. ఇట్లా మాకు స్టాఫ్లో పెద్ద ఎఫెక్ట్ అయిన వాళ్ళు లేరు కాబట్టి ఏదైనా అవసరం ఉండదు ఉంటే మేము డిఎంఈ గారితో మాట్లాడేసి అట్లాంటి ఫెసిలిటీస్ ఏమైనా అవసరం ఉంటే మేము మిగతా హాస్పిటల్ నుంచి కూడా డిప్యూటేషన్ తీసేసుకుని సేవలు తీసుకోవడానికి అవకాశం. క్వారంటైన్లో అంటే ఇప్పుడు ఒక 10 హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు ఈ డాక్టర్స్ మాత్రము, మిగతా వాళ్ళు అయితే ఎక్కడ కూడా ఎవరు అడ్మిషన్లో వెళ్ళలేదు. ఇన్ పేషెంట్స్ కాకుండా అవుట్ పేషెంట్స్ విషయం ఎలా ఉంది? అవుట్ పేషెంట్ ఎంతమంది వస్తున్నారు మన హాస్పిటల్కి వస్తున్నారు రెగ్యులర్గా? సో వాళ్ళకి మీద ఉన్నాయా వాళ్ళకి, ఎందుకంటే కోవిడ్ కాబట్టి వాళ్ళకి ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మామూలుగా మనకు ఒక 350 నుంచి 450 వరకు పేషెంట్స్ డైలీ రివ్యూలో ఉంటారు, కొత్త పేషెంట్స్తో కలిపి ఉంటారు. అయితే వాళ్ళని కూడా మనం ఏం చేస్తున్నామంటే అందరినీ కూడా వీలైనంత వరకు ఈ మన టెంపరేచరు అట్లాంటి చూసేసుకుంటూ పంపించేస్తున్నాము. వాళ్ళకి శానిటేషన్ కూడా చేస్తున్నాము, ఫిజికల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వీలైనంత వరకు పేషెంట్స్ని కూడా అక్కడ ఓవర్ స్టే చేయకుండా వాళ్ళని తొందరగా డిస్పోజ్ చేయడానికి కూడా మనం ప్రయత్నం చేసేస్తున్నాము. ఇక బయట కూడా మనకు ఓపెన్ స్పేస్లో కూడా మనం కొన్ని సిమెంట్ బెంచ్లు వేసేసి అక్కడ కూడా వెయిటింగ్ పీరియడ్ పెట్టడం జరిగింది. శాంపిల్స్ అన్నింటి కూడా జీనోమ్ సీక్వెన్స్ పంపిస్తాం. ఒకవేళ ఒమిక్రాన్ అంటే స్పెషల్ వార్డ్స్ కేటాయించి వాళ్ళని కూడా ట్రీట్మెంట్ అందించే ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉమాశంకర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జహంగీర్తో ప్రవీణ్, ఇబ్బంది హైదరాబాద్.